హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి మురుకులు ఇవి కూడా శనగపిండితో పని లేకుండా ఒక కప్పు పల్లీలతో నేను ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి బిగినర్స్ కూడా ప్రిపేర్ చేసుకునేటట్లుగా ఈ వీడియోలో కొన్ని టిప్స్తో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకోండి వీటిని డ్రైగానే మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం పడుతుంది కానీ మీడియం ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పప్పు అనేది బాగా మగ్గి మనకి మురుకులు చాలా టేస్ట్ వస్తాయండి హై ఫ్లేమ్ అట్లా ఉంటే పైన అంతా కూడా బ్లాక్గా వచ్చేస్తుంది లోపల పప్పు ఫ్రై అవ్వదు ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టంతా తీసేసుకొని ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్రైండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనిలో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పల్లీ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పల్లీలకి నాలుగు కప్పుల వరకు కూడా మనం బియ్య పిండి తీసుకోవచ్చండి ఇవి గట్టిగా లేకుండా చాలా క్రిస్పీగానే వస్తాయి చూడండి మన కప్పు మెజర్మెంట్ ప్రకారం అయితే మనకి ఈజీగా ఉంటుంది అలాగే టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటాయి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము వాముని కొంచెం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే ఉప్పు కారం అనేది మన టేస్ట్ సరిపడినట్లుగా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇవన్నీ కూడా ఈ పిండిలో బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడిగా ఉన్నది వేసుకోవాలండి దీనివల్ల బాగా గుల్లబారి మనకి మురుకులు బాగా క్రిస్పీగా వస్తాయి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ లోపల ఉండలు కట్టు ఉంటుంది కదా అదంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మనం పిండి ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలండి ఇలా వస్తే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు ఇలా వస్తే మనకి మురుకులు బాగా గుల్లబారి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు దీంట్లో పల్లీ పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని ఈ పల్లి పేస్ట్ని కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా బాగా కలవకముందే మనం వాటర్ యాడ్ చేసినట్లయితే మనకి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ పొడిపిండి ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నాకైతే కొంచెం సాల్ట్ పట్టింది అలా చెక్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మామూలుగా మురుకుల పిండి జంతికల పిండి అలా కలుపుకుంటామో అలా చపాతీ పిండిలాగా గట్టిగా ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీకు పొడిపిండిలో ఉప్పు కారం అర్థం అనుకోండి ఇలా కలిపిన తర్వాత చెక్ చేసుకోండి అవసరం అవుతాయి అనుకుంటే ఒక స్పూన్ వాటర్లో ఉప్పు కానీ కారం కానీ వేసి అప్పుడు మిక్స్ చేసుకున్నట్లయితే ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు జంతికల గొట్టంలో ఈ స్టార్ షేప్ ఉన్న స్లైడ్ని పెట్టేసుకొని ఈ పిండి ముద్దని కొంచెం తీసుకొని దీనిలో పెట్టేసుకొని మిగిలిన పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టేసుకోవాలండి నేను తీసుకున్న గొట్టం అయితే ఇది గన్ షేప్ ఉన్నదండి గన్ మిషన్ లాంటిది దీంతో ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్ వేడైందో లేదో ఒకసారి ఇలా కొంచెం పిండి వేసి చెక్ చేసుకుంటే వేసిన వెంటనే పైకి తేలాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ మురుకుల్ని దీనిలో కొట్టుకోవాలి ఈ మురుకులు ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా కొంచెం ఒత్తుకోండి మరి కలాగే టైట్గా కాకుండా వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మరి ఓవర్గా గోల్డెన్ బ్రౌన్ కాకుండా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు వెంటనే ఆయిల్ నుంచి తీసేసుకొని సెకండ్ బ్యాచ్ లాగా ఇలా మనం ఒత్తుకోవాలి దీనిలో శనగపిండి లేదు కాబట్టి శనగపిండి ఉంటే పడని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి పల్లె మురుకులు చాలా టేస్ట్ ఉంటాయి ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేశాను ఒకటి క్లోజ్ చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్